తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీడియా మిత్రులతో నా మనవి, ఈ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇదివరకు జరుపుకునే సమావేశాలు వేరు, ఈ కోవిడ్ సంభవించినటువంటి ఈ పరిస్థితిలో సమావేశం జరుపుకోవడం వేరు. మీకందరూ తెలుసు, మనకు పోయిన శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ కోవిడ్ సమస్య ప్రారంభమైంది, జస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు మనం 16 తారీఖు నాడు హౌస్ అడ్జర్న్ చేసుకుని మార్చి 22 తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించినాం. అది కొన్ని రోజులు కొనసాగి ఇప్పటికీ కరోనా నుంచి మనం బయటపడలేదు. అయినప్పటికీ తగు చర్యలు తీసుకోవడం వల్ల ప్రభుత్వం భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా కరోనా బారిన పడ్డప్పుడు ప్రజల ప్రాణరక్షణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల మరణాల శాతం తగ్గింది. కరోనా వ్యాధికి గురయ్యే వారి సంఖ్య కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు కొంత తగ్గినప్పటికీ ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం అందరం శాసనసభకు వచ్చేటువంటి ఉద్యోగరీత్యా ఎవరైతే మనం వస్తున్నామో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ ప్రెస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తరతర మా అసెంబ్లీ సిబ్బంది కానీ ఎవరికి వారు అప్రమత్తం ఉండే విధంగా ఓపెన్ గా ఇదివరకు ఉన్నట్లు కాకుండా ఇప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఈ కరోనా నుంచి మనం తప్పించుకునే విధంగా, కరోనా మన జోలి రాకుండా ఉండే విధంగా మనం ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలకు శాసనమండలి సమావేశాలకు వచ్చేటువంటి గౌరవ సభ్యులు అసెంబ్లీ సిబ్బంది ప్రెస్ సోదరులు పోలీస్ శాఖ వారు పోలీస్ మార్షల్స్ మంత్రుల వెంబడి వచ్చేటువంటి పిఏలు పిఎస్లు వీరు తప్పనిసరిగా సమావేశాలు 7 తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని